అంటే చాలా బాధాస్తప్త హృదయం తోటి అంటే వాళ్ళు ఏందంటే అప్పటిదాకా మాకు 118 జీవో తోటి రెగ్యులర్ అయిపోయింది మాది మాకు వచ్చేసింది అని చెప్పేసి సాఫీగా పడుకున్నటువంటి ఈ క్రమంలోనే ఒక్కసారిగా అంటే వాళ్ళకు శరాఘాతంగా తెల్లవారుజామున ఉదయం ఈ బుల్డోజర్లు తీసుకొని వచ్చి పోలీసు ప్రహారాల మధ్య వాళ్ళ ఇల్లుని మొత్తం ఒకసారి కూలబెట్టే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు కూడా ఒకసారి అసలు ఏం జరిగింది అక్కడ నిజంగా ఏం ఉండబోతుందన్న దాని మీద కూడా మాట్లాడేందుకు కూడా నేను కూడా వాళ్ళు మన మిర్రర్ టీవీని ఆశ్రయించారు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా వాళ్ళని అసలు ఏం జరిగిందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏం పేరు అన్న మీ పేరు నా పేరు నారగోని ప్రవీణ్ కుమార్ నారగోని ప్రవీణ్ కుమార్ గారు ఏంటండి మళ్ళీ సడన్లో అంత అయిపోయింది సాయిప్రియ మొత్తం ముగిసిపోయింది 118 తోటి మీకు ల్యాండ్స్ వచ్చేసినాయి ఇక సాఫీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాం మళ్ళీ ఇదేంటి అయితే ముందుకే వచ్చేసింది మేము చేసిన పొరపాటు ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంటులో రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడం మా మొదటి తప్పు. ఎట్లయితది ఆయన ఎంపీగా ఆయనని గెలిపించటం వల్లనే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టినాం. ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి కూడా మేమే కారకులం. మేము గనక ఆయనని ఎంపీగా గెలిపించకపోతే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ కాకపో ముఖ్యమంత్రి కాకపో. మేమేందంటే మా యొక్క చావుని మేమే కోరుకున్నాం ఆయనను గెలిపించి. ఆయనను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజల ఇళ్లనే కూల్చుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా మిగతా జిల్లాల్లో మిగతా ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? చేయడు. 350 మంది ఇళ్లను కూల్చి వాళ్ళు ఏంటి అసలు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వీళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళకి 118 జీవో ఇచ్చింది. ఆ జీవోలో వాళ్ళు రెగ్యులరైజ్ అయితే ఒక ఇంటి వాళ్ళు అవుతారు. ఆ క్రెడిబిలిటీ బీఆర్ఎస్ కు వస్తుంది అనే ఉద్దేశంతో మా ఇళ్లను రాత్రి తెల్లారగట్ల కొన్ని వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఓ 10 జేసీపీలను పెట్టి కూల్చటం జరిగింది. మేము ఒక్కొక్క ఇల్లు 8 లక్షలు 10 లక్షలు పెట్టి కట్టుకున్నాము. మేము ఒక గ్రూప్ అంటే మేము సొంతింటి కల కోసం ఎన్నో కలలు కన్నాము. కానీ మా కలలు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కల్లలు చేసింది. మేము అస్తం అనేది అభయాస్తం అనుకున్నాం కానీ బస్వాసురాస్తం అని మేము అనుకోలేదు. క్వాలిటీనే బస్వాసురాస్తమైంది. మేము ఓటేస్తే చేతి గుర్తుకు ఓటేస్తే అదే చెప్తున్నానండి ప్రవీణ్ గారు. నేను ముందు నుంచి కూడా అసలు నిజంగా ఈ సాయిప్రియ కాలనీ అనేది ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఇంటా ఉంటున్నాం ఇచ్చట. కొంత మొన్న గవర్నమెంట్ కంటే ఒక కొద్ది రోజుల ముందు మీకు రెగ్యులరైజ్ అయిపోయిందని కూడా సమస్య పోయిందని కూడా మనం కూడా పేపర్లలో చదివినాం. అసలు ఏంది దీనికి అసలు దీంట్లో ఉన్నటువంటి అసలు దీని కథ ఏంది దీనికి కమామేసిందో చెప్పండి మాకు అసలు. అంటే అక్కడ బీఆర్ఎస్ మేయర్ ఉన్నారండి. ఆ బీఆర్ఎస్ మేయర్ని పడగొట్టాలంటే ఒక 4 ఇంకా బీఆర్ఎస్ కార్పొరేటర్ల వీళ్ళకు కావాలి మద్దతు. ఓకే, ఆ బీఆర్ఎస్ మేయర్ని పడగొట్టడం కోసం ఆ కార్పొరేటర్లను బెదిరించి లాక్కోవటం కోసం మా ఇల్లు కూలగొడితే వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అవుతారు. కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్ మేయర్ అక్కడ ఏర్పడతాడు అవుతారు అనే ఉద్దేశంతో వీళ్ళు అలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. పాల్పడుతుంది నేను అదే అంటే అసలు ఎందుకు ఈ సాయిప్రియ కాలనీ మీద ఈ ప్రభుత్వం పడతా ఉంది, ఇది మా అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అసలు దాని మీద కథ ఏందని అడుగుతున్నా మిమ్మల్ని నేను. వాస్తవంగా ఇది 362 ఎకరాలండి. సాలార్జంగ్ కంచా అంటారు దీన్ని, పర్వతపూర్ విలేజ్. ఓకే, అయితే ఈ 362 ఎకరాలకు ఆ రోజు బుద్ధారాం సింగ్ అనే పట్టేదారుడు 38 ఎకరాలు 35 గుంటల భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించాడు. ఎంత? 362 ఎకరాలు 362 ఎకరాలకు 38 ఎకరాలు 35 గుంటలు సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించారు. ఓకే, ఆ సర్ప్లస్ ల్యాండ్ అనేది వాస్తవంగా ఆయన 86లోనే అమ్ముకున్నాడు. ఓకే, అమ్ముకొని 96లో ఏం చేశారు రెవెన్యూ అధికారులు ఆనాటి లోకల్ ఈ నాయకులు అంటే వివిధ పార్టీల నాయకులు కుమ్మక్కై మా భూమిని సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించటం జరిగింది. ఓకే, అయితే గత ప్రభుత్వం దృష్టికి మాకు అన్యాయం జరుగుతుంది, మా ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉన్నది. ఎల్ఆర్ఎస్ అంటేనే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, అంటే మాకు రెగ్యులరైజేషన్ అయింది. అట్లాగే మున్సిపల్ పర్మిషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎల్ఆర్ఎస్ ఇచ్చేటప్పుడు కానీ మున్సిపల్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. అవును, ఫిజికల్ వెరిఫికేషన్ చేసి మాకు ఇవ్వటం జరిగింది. హౌస్ నెంబర్స్ కూడా 103 ఇళ్ళకు హౌస్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకే, కరెంట్ మీటర్స్ ఉన్నాయి, బిల్లులు కడుతున్నాం, ట్యాక్స్ హౌస్ ట్యాక్స్లు కడుతున్నాం. అవును, అయినా ఈ ప్రభుత్వము మా మీద ఎందుకు మరి కక్షగట్టింది? ఏంటి దాని వెనుక ఉన్న దురుద్దేశం? మేము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటమే మేము చేసిన తప్ప అనేది కూడా ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఓకే, మీరు మాట్లాడుతున్న అర్థమైంది. ఇది దీనికి సంబంధించింది ఏంటంటే, ఇది రెగ్యులరైజేషన్ రైట్. ఒకసారి దీన్ని ఒకసారి జూమ్ చేసుకొని చూస్తాం మీకు. ఆ రోజు మేము కేటీఆర్ గారి దృష్టికి మా భూమి విషయం తీసుకుపోవటం, ఆయన అరే వీళ్ళు కొనుక్కున్నారు, మినిస్టర్ వాయిదాల పెద్దలు పద్ధతులు కొనుక్కున్నారు, ఇంకా పేదలు ఉన్నారు, వాళ్ళు తెలుసో తెలియకో కొనుక్కున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పేసి మినిమం ఛార్జెస్ అంటే
స్క్వేర్ యార్డ్ కు 250 రూపాయలు కట్టి రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి 118 జీవోలు మా కాలనీ పెట్టడం జరిగింది. ఓకే మేము చాలా సంతోషపడ్డాం. ఒకరికి రెగ్యులరైజేషన్ అయ్యింది, కన్వెన్స్ డీడ్ ఒకరికి ఇచ్చారు. ఓకే మిగతా వాళ్ళకి ఇచ్చే లోపు మా దురదృష్టం వల్ల అసెంబ్లీ ఎన్నికలు రావటం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం రావటం రావటమే మా మీద పడ్డారు. అదే ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి చాలా ఎర్లీగా మీరు విమర్శిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద ఎర్లీగా మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ ప్రజలే మాట్లాడుతూ ఉంటారు మాకు. మేము ఎప్పుడన్నా ఇట్నే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే నిజంగా ప్రజలు నిజంగా పడుతున్నటువంటి బాధ ప్రజాపాలన నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా అంటే మీరు అప్పటికి అయిపోయింది, రెగ్యులేషన్ అయిపోయింది అని చెప్పేసి మీరు నిమ్మలంగా కూర్చున్నారు. అసలు ఈ ఇది ఎప్పుడు జరిగింది, ఈ పోలీసులు ఎప్పుడు పెట్టినరు, పెట్టిన తర్వాత ఎప్పుడు కూల్చివేత జరిగింది, దాని ముంగట ఏం జరిగింది? ప్రజా దర్బార్ దరఖాస్తు చేసుకున్నాం అయ్యా, మాకు గత గవర్నమెంట్ 118 జీవోలు మా ప్లాట్లను పెట్టడం జరిగింది, ఇమీడియట్ గా వాటిని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి. అసలు అది ప్రజా దర్బార్ లో మేము ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో వెంటనే కలెక్టర్ కి ఆదేశాలు పోయినాయి ఆ ఇల్లు కూలగొట్టేయండి అని చెప్పేసి. అంటే మీరు ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ కాదు, అది దూతరాష్ట్ర దర్బార్, దూతరాష్ట్ర దర్బార్, అక్కడ గుడ్డి వ్యక్తులు ఉన్నారు, ప్రజల మీద వాళ్ళకు కట్టసి లేనే లేదు. అసలు ఏం ఆశించారు ఇవాళ 350 మంది ఇళ్లను కూల్చి? కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధి పొందేది ఏంటిది? రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, మేము ఖచ్చితంగా మా యొక్క భావ ప్రాప్తిని మేము మొత్తం రాష్ట్రం మొత్తం భావ ప్రకటన స్వేచ్ఛను రాష్ట్రం మొత్తం మేము ప్రకటిస్తాం చేస్తాం. కాంగ్రెస్ వ్యతిరేకంగా కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లా గెలుస్తారో మేము కూడా చూస్తామండి. మాకు జరిగిన అన్యాయం మేము ఇంటింటికి పోయి చెప్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మీ ఇల్లు కూలుస్తారు, మీ ఇళ్ళ పడి దొంగతనం కూడా చేస్తారు, అట్లా కరువులో పడి ఉన్నారు వీళ్ళు 15 ఏళ్ళ నుంచి అని చెప్తాం. అంతే, అదే జరుగుతుంది. అదే అంటే నేను ఇప్పుడు ఆ రోజు అంతకంటే ముందు మీకు మీ ఇండ్లు కూలగొట్టే కంటే ముందు రోజు ఏమైనా నోటీసులు కానీ లేకపోతే మీరు ఇట్లా ఉంది అని చెప్పేసి కానీ లేకపోతే ఈ 118 జీవో ఒకటి ఉన్నదని చెప్పేసి కూడా వాళ్ళ దృష్టికి ఏమైనా పోయిందా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఎట్లయినా ఈ నాయకులు దుర్మార్గులు అని చెప్పి మా ఇండ్ల మీద పడే అవకాశం ఉందని చెప్పి మేము రెవెన్యూ మంత్రి గారిని 2 సార్లు కలవటం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది, ఆయన పట్టించుకోలేదు. స్థానిక ఇన్ఛార్జిని కలవటం 3 సార్లు జరిగింది, ఇంకొక కాంగ్రెస్ లీడర్ని కలవటం 3 సార్లు కలవటం జరిగింది. ఆయన వాళ్ళు ఊరికే బరాబర్ చెప్పిండు ఇన్ఛార్జ్ అయితే, ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి ఆదేశం, మీ ఇల్లు కూలుస్తాం, మీ ఇల్లు కూలుస్తాం, మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తాం, ఇది ఖచ్చితంగా జరుగుతుందని అందరి ముందు చెప్పిండు ఆయన పబ్లిక్ గా. ఎవరు అక్కడ ఉన్న ఇన్ఛార్జ్? ఇన్ఛార్జీలకు అధికారం ఇచ్చిండి అట, ఓడిపోయినాక కూడా ప్రజలు తిరస్కరించిన వాడికి నువ్వు అధికారం ఇచ్చినవంటే అసలు నీ మెంటాలిటీ ఏంటి, మీ ఇన్ఛార్జీల మెంటాలిటీ ఏంటి? అంటే మంది కొంపలు కూలిస్తే భవిష్యత్తులో మీకు అధికారం వస్తుందా? అంతే కదా, దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అవును, వాస్తవం మీరు చెప్తుంటే కూడా నాకు కూడా అదే అర్థమవుతుంది. అంటే ఈరోజు ప్రజా పాలనలో ఏదైతే ప్రజా దర్బార్ అని పెట్టినటువంటి ఈ యొక్క గవర్నమెంటే వీళ్ళు తీసుకునేది ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో అసలు ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో ఎక్కడెక్కడ లెక్కలు ఉన్నాయని చెప్పి తెలిసే ప్రయత్నం చేస్తున్నట్టుంది. కానీ మీరు పోయి ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేసిన తెల్లారే వచ్చి ఈరోజు ఇది జరిగింది, ఈ దాష్టికం జరిగింది అక్కడే. అంటే చూడాలి ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే ఒక రియల్ ఎస్టేట్ కూడా చేస్తూనే ఉంటాడు ఈ ముఖ్యమంత్రికి సంబంధించిన చాలా మంది. అంటే నేను అనేది కాదు, రెవెన్యూ అధికారులను మేము అడిగినామండి. మా సార్ ఏంటి, మాకు ముందు రోజు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంటి సార్ దీనికి సంబంధించిన కూల్చడానికి వస్తున్నారట? ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తామండి, ఇది కాంగ్రెస్ నాయకుల ప్రెషర్, మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, వాళ్ళు చెప్పినట్టు మేము వినాల్సి వస్తుంది, మా బాధ మాకుంది అని చెప్పారు. జస్ట్ వాళ్ళు ఇవాళ అధికారులు అనేవాళ్ళు మిమిక్రి బొమ్మలు మాత్రమే అండి. ఒక మిమిక్రి ఆర్టిస్టు బొమ్మలు పెట్టుకుని ఆడిస్తూ ఉంటాడు చూడు, వీళ్ళు ఎట్లా చెప్తా అంటే ఆ బొమ్మ అట్లా ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న అధికారుల పరిస్థితి కూడా అదే, ఆల్ డిపార్ట్మెంట్స్, తెలంగాణలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్స్ కానీ ఐఏఎస్లు కానీ 2 కరప్షనిస్టులు. అప్పుడే నేను చెప్తూనే ఉన్నాను కదా, ముందటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం, 2 డిపార్ట్మెంట్లు ఎప్పుడు కూడా యాక్టివేట్ కావద్దు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ముందు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదాకా ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు. ఇప్పుడు మేము ఆఫ్ ద రికార్డ్ కొంతమంది పోలీసులతో మాట్లాడుతున్నాం, మాకు లాఠీలు రెడీ చేసుకోమన్నారు, లాఠీలు రెడీ చేసుకొని మొత్తం నూనె పెట్టుకోమన్నారు అని చెప్తా ఉన్నారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇట్లాంటి బాధ్యతలు ముందుకు వచ్చేస్తూ ఉంటారు. దీంతో పాటు అండి ప్రవీణ్ గారు, నేను ఒకటే చెప్తా, ఈ జియోకి సంబంధించి, ఈ 118 జియోకి సంబంధించి మీకు రెగ్యులరైజేషన్ వచ్చేసిందని చెప్పేసి మీకు ఇది కూడా ఇస్తా ఉన్నారు, దీనికి సంబంధించి మీరు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది చూపిస్తే వాళ్ళు ఏమంటున్నారు, అసలు అధికారులు ఏమంటున్నారు? ఇచ్చింది వాళ్ళే కదా.
జీవో రెవెన్యూ అధికారులు రిలీజ్ చేస్తారు. మీరు ఎందుకు జీవో ఇచ్చారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, మా ఇళ్ళని ఇప్పుడు ఎందుకు కూల్చారు అనేది మేము రెవెన్యూ అడిగేది. అడిగితే ఏమంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అండి, ఆ గవర్నమెంట్ మారిపోయింది, మీ జీవో రద్దు అయినట్టే లెక్క, వీళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేయాలి. మా చేతి చూసుకుంటే ప్రభుత్వ జీవో రద్దు అయిందంటే మేము కూడా కట్టుకున్నాం, అన్ని జీవోలు ఫ్రీ చేసారు, మీ జీవో కూడా ఫ్రీ చేసారు, మీది క్లోజ్ చాప్టర్, మీ ఇళ్ళని మేము ధ్వంసం చేసేస్తాం, చేసినాం కూడా, ఇప్పుడు కూడా చేసినాం కూడా, ఇంకా చేస్తాం, మేము స్వాధీనం చేసుకుంటాం అనేది అంటున్నారు. ఇక మేమేంది ఆత్మహత్యలే మాకు శరణ్యం. స్వాధీనం చేసుకోవాలంటే మరి ఇదే స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వము అలా నెరవేరినప్పుడు మేము కూడా వాళ్ళ మీద దాడులకు వెనకాడే ప్రసక్తే లేదు. ఇక మేము సావడానికి సిద్ధమైన వాడికి ఇంకా బాధ ఏంది? ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము అనేక రకాలుగా మేము చర్యలు తీసుకుంటాం, అనేక రకాలుగా మేము ఉద్యమం చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి దుష్ట చర్యల్ని మేము ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. నేను అదే అంటున్నాను, ఇప్పుడు జీవోకి వచ్చిన తర్వాత 118 జీవో వచ్చిందండి, ఈ 118 జీవోని చూసిన తర్వాత మాకు రెగ్యులర్గా అంతా అవుతా ఉన్నది అని చెప్పేసి తెల్లారి వరకు మీరు వచ్చిండ్రు, మీరు వచ్చే వరకు పోలీసులు పహార పెట్టేసి దాన్ని కూలగొట్టేసిండ్రు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలను నేను మాట్లాడుతా ఉన్నా, ఏం జరుగుతుంది అక్కడ, అంటే మాది ఎందుకు కూలగొట్టామని చెప్పేసి సమాధానం ఏమొస్తుంది అక్కడ? మేము ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకుల దగ్గరికి వెళ్ళటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఇంకా ఘోరం ఏంటంటే, ఇప్పటితోటి అయిపోలేదు మీ కథ, కలెక్టర్కి మేము ఆదేశాలు ఇచ్చినాం, కలెక్టరు అడ్వకేట్ జనరల్ గారికి ఒక లెటర్ రాసిండట, ఇమీడియట్ గా వాళ్ళకున్న స్టేటస్ కోని వేకేట్ చేసి వేయండి, మొత్తం ఉన్న ఇళ్ళని కూల్ చేసి స్వాధీనం చేసుకోండి, అప్పుడే మాకు ప్రశాంతత, అప్పుడే మేము నిద్రపోతాం, మా మీద కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని చెప్పి అడ్వకేట్ జనరల్ కు ఒక లెటర్ కూడా కలెక్టర్ రాయటం జరిగింది. ఎందుకు మరి మీ మీద అంత కక్ష, మరి దీంట్లో రాజకీయ కోణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఉన్న ఈ అధికారులు అసలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, ప్రజల మీద ఎందుకు పడాలి? అధికారి అనేవాడు తను న్యాయపరంగా చట్టపరంగా తను ఏం చేయాలో అది చేయాలి, కానీ రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటారా అంటే కీలుబొమ్మల వీళ్ళు ఏమన్నా ఎంత దారుణం అండి. అంటే మీరే కదా జీవో ఇచ్చింది, మీరే కదా ఒకరికి రెగ్యులరైజేషన్ ఇచ్చింది, మరి ఇప్పుడు మీరే మిగతా ఇళ్ళని ఎందుకు వాళ్ళు మీరు కూల్చిపడేశారు? కూల్చిరని మీరు ఇల్లు ఉన్నాయని వాళ్ళు ఒప్పుకున్నారు కదా, కూల్చేసారు కదా, మరి ఇంకా మా మీద ఇంకా నీచంగా ప్రవర్తించటం ఎందుకు రెవెన్యూ అధికారులు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మాకు పొలిటికల్ లీడర్స్ కాంగ్రెస్ లీడర్ల నుంచి మాకు ప్రెషర్ ఉన్నది, వాళ్ళు చెప్పినట్టుగా మేము వినాల్సిందే వింటాం, లేదా మాకు పోస్ట్ ఎక్కడెక్కడో ఆదిలాబాద్లో ఇంకెక్కడో ట్రాన్స్ఫర్లు చేస్తారట. ఓకే, ఇప్పుడు అంటే ఏంది, ఇప్పుడు ఈ ల్యాండ్ తీసుకొని స్థానిక కాంగ్రెస్ నాయకులు హస్తగతం చేసుకుందాం అనుకుంటారా, లేకపోతే ప్రభుత్వ పరం చేద్దాం అనుకుంటారా? కబ్జాలు ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ ఆల్రెడీ కబ్జా చేసిన వ్యక్తి, ఆయన గురించి నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీరు చూస్తానంటే నేను చూపిస్తాను, పేరు కూడా చెప్పొచ్చు 100%. ఇప్పుడు మనం దాంట్లో బాజాప్తి వజ్రేష్ యాదవ్ అండి, ఓడిపోయినటువంటి వాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయినటువంటి వ్యక్తి. అంటే ఆయనకి ఏంది అక్కడ అసలు ఒక ఏమంటారు ప్రత్యక్ష ఎన్నికల్లో మాదేం లేదండి ప్రవీణ్ గారు, నేను ఏమంటే ఒక ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, ఓడిపోయినరు, ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల మీద అజమాయిషీ అయింది, మీ మీద అజమాయిషీ అయిందని నేను అంట, మీరేమంటారు దానికి? ఆయన ఏమంటుండే అసలు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అండి, ఏమన్నా ఆదేశాలు ఏది? ఓడిపోయిన ఎమ్మెల్యేలు మొత్తం పవర్ సాప్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన ప్రజల మీద ఆడుకోమనా, కూర్చోమని మంది కుంపలు కూర్చో, ఇది అంటే చూస్తున్న ప్రజాపాలనలో ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి సాక్షాత్తు ప్రజలే చెప్తున్న మాట, ప్రజలే చెప్తున్న మాట. ఈరోజు గెలిచిన ఎవరైతే గెలిచిన వారికి విలువ లేదు, ఓడిపోయిన వారు అక్కడ ఇన్ఛార్జ్లు ఉన్నారు, ఆ ఇన్ఛార్జ్లకు సంబంధించిన దాని మీద చెబితే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అయితేనేది, అధికారులు అయితేంది, ఆటలు ఆడుతున్నారు, ఇట్లాంటి పేదల మీద బతుకుల మీద చిద్రం చేస్తున్నారు, వాళ్ళ కన్న కలల మీద, లేకపోతే వాళ్ళు కట్టుకున్న గూళ్ళ మీద ఈరోజు ఈ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి. దీంతో పాటు కబ్జాదారులం కదండి కొనుక్కున్నాం, అదే ఇప్పుడు ఆయన మీరు ఆరోపణ చేస్తారు ఆయన కబ్జాదారులు అని చెప్పేసి, మీరు కొనుక్కున్నారు, మరి కొనుక్కున్నారు కాబట్టి మరి కబ్జా చేయాలంటే ఏం చేయాలి? అదే కదా.